అండి వెల్కమ్ బ్యాక్ టు లక్షాస్ ఇవాళ వచ్చేసి నేను నిజంగా ఒక ఇమ్యూనిటీ బూస్ట్ డ్రింక్ అట్లాగే ఒక వెయిట్ లాస్ డ్రింక్ అని కూడా చెప్తాను సో ఇది వెయిట్ లాస్కి యూస్ అవుతుంది అట్లాగే ఇమ్యూనిటీ బూస్ట్ డ్రింక్కి కూడా యూజ్ అవుతుంది సో మెయిన్లీ వచ్చేసి ఇవాళ మనం హెవీ మెడిసినల్ వాల్యూస్ ఉన్న తిప్పతీగ కషాయం చేసుకుంటున్నాము సో ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను తిప్పతీగ పౌడర్తో బట్ ఇవాళ మనం లీవ్స్ అండ్ వీటి కాడలతో తిప్పతీగ ఆకులతో అట్లాగే తిప్పతీగ కాడలతో కషాయం చేసుకుంటున్నాము సో ఈ కషాయం అనేది ప్రాపర్గా యూస్ చేస్తే వెయిట్ లాస్ అవ్వచ్చు రోగ నిరోధక శక్తి పెంచుకోవచ్చు అట్లాగే బాడీని శుద్ధిపరచుకొని మనకి బాడీ అనేది చురుగ్గా పనిచేస్తుంది ఇక్కడ వచ్చేసి మనం తీసుకున్నాం తిప్పతీగ ఆకులు ఇవి వచ్చేసి తిప్పతీగ కాడలండి ఇక్కడ వచ్చేసి కొన్ని తులసాకులు కూడా తీసుకున్నాము సో అలాగే మనం పసుపు బదులు పసుపు కొమ్ము తీసుకున్నాము పసుపు కొమ్మే తీసుకోవాలి మీకు అవైలబిలిటీ ఉంటే పసుపు కొమ్ము డెఫినెట్గా తీసుకోండి పసుపు కొమ్ములో ఏంటిదంటే కొంచెం హెవీ మెడిసినల్ యాంటీబయాటిక్ మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి పసుపు కొమ్మే తీసుకోండి సో ఇవన్నీ కట్ చేసుకుని దంచుకుంటున్నామండి ఈ డ్రింక్ మీరు వన్ మంత్ వరకు అంటే ఇట్లా చేసి పెట్టుకుని ఒకేసారి ఒక వన్ మంత్ వరకు స్టోర్ చేసుకు పెట్టుకోవచ్చు రోజు కాస్త ఒక హాఫ్ కప్ తీసుకుంటే సరిపోతుంది ఇట్లా వన్ మంత్ అయితే డెఫినెట్గా ట్రై చేయండి లే ఆటో ఇమ్యూన్ ఉన్న వాళ్ళైతే ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉన్న వాళ్ళైతే మీరు మీ ఆయుర్వేద వైద్యుడిని అడిగి అప్పుడే ఈ డ్రింక్ ట్రై చేయండి తిప్పతీగా కషాయం అనేది అప్పుడే తాగండి సో ఇందులో వచ్చేసి మనం ఒక అర చెక్క వేసుకున్నాము అట్లాగే కొన్ని లవంగాలు వేసుకుని దంచుకుంటున్నాము అలాగే కాస్త యాలకుల పొడి అట్లాగే ఒక రవ్వంత మీ దగ్గర మిరియాలు ఉంటే ఒక పది మిరియాలు వేసుకోండి నేను మిరియాల పొడి వేసాను సో ఇవన్నీ బాగా దంచేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కాస్త మిరియాల పొడి నేను యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర మిరియాలు ఉంటే మిరియాలు వేసుకోండి సో మనకి నిజంగా ఒక రోద అంటే బయటకి వెళ్ళి వచ్చాక కానీ బయటకు వెళ్ళేటప్పుడు కానీ ఒక అరకప్పు తాగడం వల్ల ఏంటిదంటే మనకి కొంచెం రోగనిరోధక శక్తి పెంచుతుంది అట్లాగే ఇప్పుడు ఆల్రెడీ మనకి రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి డెంగ్యూ ఫీవ ఎక్కువ డెంగ్యూ ఫీవర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి డెంగ్యూ ఫీవర్ని కూడా తిప్పతీగ కషాయం దగ్గరికి రానివ్వదు సో ఇక్కడ వచ్చేసి మనం తులసాకులు దంచుకుంటున్నాము డెఫినెట్గా ట్రై చేయండి వన్ వీక్ తాగండి ఎందుకంటే మేము ఆల్రెడీ తాగుతున్నాము మా వారు బయటకు వెళ్తారు సో లాంగ్ జర్నీ చేసేవాళ్ళు కన్ఫర్మ్గా మార్నింగ్ ఒక కప్పు అరకప్పు కషాయం తాగడం వల్ల ఏమీ కాదు అండ్ కాకపోతే ఏంటిదంటే ఇది మ్యాక్సిమం కొంచెమే తీసుకోండి హెవీ క్వాంటిటీ తీసుకోవద్దు ఎందుకంటే తిప్పతిగా కషాయం చాలా వేడి సో దీన్ని అమృతవల్లి కషాయం అని కూడా అంటారు సంస్కృతంలో వచ్చేసి దీని పేరు అమృతం మాట సో అంటే ఒక సంజీవని ఆకు అని చెప్పుకోవచ్చు మనము ప్రాపర్గా చెప్పుకోవాలంటే ఇక్కడ వచ్చేసి మనం తిప్పతీగ ఆకులని పెట్టుకున్నాం సో ఇట్లాగే తిప్పతీగ కాడల్ని కూడా దంచుకున్నాం మిక్సీలో వేస్తే ఏంటిదంటే ఎక్కువ జ్యూసీ జ్యూసీ అయిపోతుందండి సో అందుకని నేను ఇలా దంచడానికి ప్రిఫర్ చేశాను మీరు కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు అన్నీ మిక్స్ చేసి కూడా వేసుకోవచ్చు నాట్ ఏ ప్రాబ్లం బట్ నేను ఏంటిదంటే దేనికి దాన్ని సపరేట్ చేసి దంచుకుంటున్నాను చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటూ ఉన్నాయండి ఇందులో మీరు కావాలంటే ఒకసారి గూగుల్ సర్చ్ చేయండి డెఫినెట్గా మీకు తిప్పతీగా కషాయం గురించి చాలా అంటే చాలా యూస్ఫుల్ బెనిఫిట్స్ దొరుకుతాయి డయాబెటిక్ పేషెంట్స్కి చాలా యూజ్ అవుతుంది ఈ కషాయము కాకపోతే డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఏంటిదంటే ఒకసారి ఒక్క మీ డాక్టర్ని ఒక్క ట్రిప్ కన్సల్ట్ చేసి తీసుకోండి కషాయాలు అనేది ఎవరైనా ప్రిఫర్ చేసే మటుకు ఒకసారి డాక్టర్ని కన్ఫర్మ్గా అడగాలి సో ఇక్కడ వచ్చేసి మనం టూ అండ్ హాఫ్ లీటర్ వాటర్ తీసుకున్నాము సో ఇప్పుడు ఈ టూ అండ్ హాఫ్ లీటర్ వాటర్లో మనం దంచుకున్న తులసాకులు అలాగే తిప్ప ఆకులు వేసేసుకుని మరగడానికి పెట్టేసుకున్నాము ఇది కాస్త బాయిల్ అయ్యాక ఇందులో మనం తిప్పతీగా కాడలు దంచుకున్నాం కదా ఆ కాడలు ఇందులో యాడ్ చేసేసుకుందాం సో మీరు ఇట్లా డైరెక్ట్గా తీసుకోకపోతే లైట్గా హనీ యాడ్ చేసుకుని తీసుకోవచ్చండి నాట్ ఏ ప్రాబ్లమ్ సో వెయిట్ లాస్కి అయితే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది నేను నిజంగానే ఒక వన్ మంత్లో బాగానే ఒక త్రీ కేజీస్ వరకు తగ్గాను మార్నింగ్ టైమ్ అంటే పరగడుపున తాగడం వల్ల అది కూడా ఒక అరకప్పే అండి ఎక్కువ తీసుకోవద్దు ఎందుకంటే ఎక్కువ తాగితే ఏంటిదంటే వేడి చేస్తుంది ప్లస్ మోషన్స్ అవుతాయి మెయిన్ ప్రాబ్లం అది సో అందుకని ఎక్కువ తీసుకోవద్దు ఒక హాఫ్ కప్ తీసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇట్లా సగానికి పైగా బాగా మరిగిపోవాలి బాగా మరిగాక చ చల్లగా అయ్యాక ఒక కంటైనర్లోకి తీసుకుని ఒక పక్కకి స్టోర్ చేసి పెట్టుకోండి సో చూసారు కదా తిప్పతీగ కషాయం రాడి చాలా యూస్ఫుల్ డ్రింక్ ఇమ్యూనిటీ బూస్ట్ డ్రింక్ అట్లాగే వెయిట్ లాస్ డ్రింక్ కింద కూడా పనిచేస్తుంది డెఫినెట్గా ట్రై చేయండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లక్షాస్